నమస్తే. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, పంచాంగకర్త, బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే గురుజీ. నమస్కారం అమ్మ. గురుజీ, మనకి ఈ నెల వచ్చేసి ద్విపుష్కర యోగం అనేది ఉంది. అంటే ఆ రోజు ఎలాంటి పనులు చేయొచ్చు, ఎలాంటి పనులు అనేది చేయొద్దు గురుజీ? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. ద్విపుష్కర యోగం అంటే మనకి 25వ తారీఖున ద్విపుష్కర యోగం అనేది వస్తుంది. అంటే ఆ రోజున సప్తమి తిథి ఉండటం, చిత్తా నక్షత్రం ఉండటం అనేది జరుగుతుంటుంది. ఎందుకంటే అసలు ద్విపుష్కర యోగం అంటే ఏమిటంటే, ద్వి అంటే రెండు అని అర్థం. యోగము అంటే ఏంటంటే గ్రహాల యొక్క కలయిక అని అర్థం. అంటే 2 or more ప్లానెట్స్ కంజంక్షన్ ఈజ్ కాల్డ్ యోగా అంటారు. ఇక్కడ యోగా అంటే ఏంటంటే గ్రహాల యొక్క కలయిక ఉంటుంది, బట్ ఒక తిథి, ఒక వారము, నక్షత్రం యొక్క కాంబినేషన్ కూడా యోగమే అంటారు. అంటే ఒక వారం కానీ, ఒక నక్షత్రం కానీ, ఒక తిథి కానీ కలిసి ఉంటే కూడా దాన్ని యోగము అంటారు. అంటే ఏదో ఒక కలయిక, అంటే ఒక కలవడాన్ని, అంటే మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటారు మ్యాథమెటిక్స్లో, అంటే మిక్స్డ్ కావడాన్ని ఒక యోగము అని అంటారు. ఆ యోగంలో మనకి 25వ తారీఖు వచ్చేటప్పటికల్లా ప్రత్యేకంగా మనకి సప్తమి తిథి ఉండటం, అలానే చిత్తా నక్షత్రం ఉండటం జరుగుతుంటుంది ఇక్కడ. అంటే సహజంగా ఇక్కడ ద్విపుష్కర యోగంలో ఆదివారము, మంగళవారము, ద్వాదశి రావటం, అంటే ఆదివారం కానీ మంగళవారం కానీ శనివారం అనేవి రోజులు ఇవి. అంటే ఆదివారం అయినా ఉండాలి, మంగళవారం అయినా ఉండాలి, శనివారం అయినా ఉండాలి. అలానే మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రాలు ఉండాలి. అంటే మృగశిర కానీ చిత్త కానీ ధనిష్ట నక్షత్రాలు కుజుడు యొక్క నక్షత్రాలు ఉండాలి. అలానే మనకి తిథుల్లో వచ్చేటప్పటికల్లా విద్య, సప్తమి, ద్వాదశి, అంటే విదియ కానీ సప్తమి కానీ ద్వాదశి కానీ ఉంటే ఈ కాంబినేషన్ని మనం ఏమంటామంటే ద్విపుష్కర యోగం అంటాం. మనకి 25వ తారీఖున మనకి ఇదే కలిసింది. అంటే మనకి సప్తమి రావటం, చిత్తా నక్షత్రం, మంగళవారం కలవటం అనేది జరిగింది ఇక్కడ. దీన్ని ద్విపుష్కర యోగం అంటారు. అంటే ద్విపుష్కర యోగంలో ఏమి చేయాలి పనులు, ఏమి చేయకూడదు అనే దానికి అంశాన్ని మనం చూస్తుంటే, ద్వి అంటే రెండు కాబట్టి ఏవైనా పునరావృతం అవుతాయి రెండు సార్లు, అంటే రిపీట్, అంటే రెండుసార్లు పునరావృతం అయ్యేదాన్ని ద్విపుష్కర యోగం అంటారు. 3 సార్లు పునరావృతం అయితే త్రిపుష్కర యోగం అంటారు. అందువల్ల ఈ త్రిపుష్కర యోగాలు, ద్విపుష్కర యోగాలు కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాల్లో వస్తూ ఉంటుంటాయి అక్కడ కాంబినేషన్లు మనకి. అయితే పాత రోజుల్లో కూడా ద్విపుష్కర యోగాలు, త్రిపుష్కర యోగాలు ఉన్నాయి, కానీ అప్పుడు అంత ప్రాచుర్యం చెందల. ఇప్పుడు ప్రాచుర్యం చెంది అంతా కూడా వెలుగులోకి వస్తున్నాయి కొన్ని విషయాలు అనేవి. కానీ శాస్త్రంలో పురాతన రోజుల్లో కూడా ఇవన్నీ కూడా యోగాలన్నీ కూడా చెప్పబడ్డాయి. అయితే ముఖ్యంగా ఈ 25వ తారీఖు వచ్చే ద్విపుష్కర యోగంలో కొన్ని పనులు చేయొచ్చు, కొన్ని పనులు చేయకూడదు. ఎలాంటివి? నెగిటివ్, పాజిటివ్ రెండు ఆర్డర్స్ మనం తీసుకుంటే, ఒకటి నెగిటివ్, ఒకటి పాజిటివ్. ఒక పేపర్ మీద ఒక మధ్యలో ఒక లైన్ కొట్టుకొని పాజిటివ్ అని రాసుకొని ఇక్కడ నెగిటివ్ అని రాసుకోవాలి. రాసుకున్న తర్వాత పాజిటివ్లో ఏమి చేసుకోవచ్చు, నెగిటివ్లో ఏమి చేసుకోకూడదు అనేది చూడాలి. నెగిటివ్కి ముందుకు వెళ్దాం, ఫస్ట్ ప్రయారిటీ. నెగిటివ్కి వెళితే ఆపరేషన్లు చేసుకోకూడదు ఆ రోజున. అంటే శస్త్రచికిత్సలు ఏదైతే చేసుకుంటామో మళ్ళీ రిపీట్గా మనం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, కాబట్టి అలాంటివి చేసుకోకూడదు అని అర్థం. ఒకళ్ళకి డబ్బులు ఇవ్వటం, లేకపోతే మనం క్రెడిట్ చేయటం, అంటే మనం డబ్బులు ఇవ్వటం, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవటం. అంటే మనం ఒక వ్యక్తికి డబ్బులు ఇచ్చామనుకోండి, రిపీట్గా ఆ వ్యక్తికి మనం ఇస్తామని అర్థం. ఒకళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాం అనుకోండి, రిపీట్గా మనం అప్పు చేస్తున్నామని అర్థం. ఆపరేషన్లు చేసుకుంటే మళ్ళీ రిపీట్గా మనం ఆపరేషన్లు చేసుకోవటం జరుగుతూ ఉంటుంది ఇక్కడ. అలానే నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా ఈ రెండే కాకుండా ఒకళ్ళతో గొడవలు పడటం, అంటే 2-3 సార్లు వాళ్ళతో గొడవలు పడి అనవసరమైన డిస్టర్బెన్స్, అది బంధువులు కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఎనీ నెంబర్, ఎవరితో అయినా సరే ఆ రోజున మనం గొడవ పడకూడదు. అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ అంటే చాలా మంచిది అని అర్థం. అంటే కాంప్రమైజింగ్ అంటే కాంట్రవర్షన్ అనేది బెస్ట్ పాలసీ కాదు. కాంప్రమైజింగ్ కావటం బెస్ట్ పాలసీ. అంటే కాంట్రవర్షన్ కంటే కాంప్రమైజింగ్ ఈజ్ బెస్ట్ పాలసీ అని అర్థం. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అలానే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో కూడా గొడవ పడకూడదు.
ఏం వన్ ఒకసారి తీవ్రంగా గొడవ పడ్డానికి రెండోసారి తీవ్రంగా గొడవ పడితే ఇద్దరు కూడా మాట్లాడుకోలేని సందర్భం 10 రోజులు ఉండొచ్చు, 4 రోజులు ఉండొచ్చు, అంటే చిలికి చిలికి గాలివాన కావచ్చు. అంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ లేకుండా వైఫ్ అండ్ హస్బెండ్ బాండింగ్ తోటి మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ఉండటం చాలా బెటర్ అని అర్థం. అంటే ఏదైతే నెగిటివ్ ఉంటుందో ఆ నెగిటివ్ అనేది ఆ రోజు చేయకూడదు అని అర్థం. అంటే గొడవలు, అలాంటి తగాదలు, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషను, పిల్లలతో యొక్క సంబంధాలు, పిల్లలతోటి అప్పులు తీసుకోవటం, డబ్బులు ఇవ్వటము, ఆపరేషన్ చేయటము, అలాంటి డాక్టర్ని సంప్రదించడం కూడా నిషిద్ధమే. పదే పదే కూడా ఆ రోజు 2వ రోజు కూడా డాక్టర్ని సంప్రదించవచ్చు, కానీ అర్జెంట్ హౌస్ అయితే తప్పలేదు. అడుగుతారు కొంతమంది గురువుగారండి, మరి ఆ రోజున మాకు అర్జెంట్ అండి, కంపల్సరీ అంటే అర్జెంట్ అయింది, ఇంకా తప్పదు పరిస్థితి, వెళ్లాల్సి వస్తుంది. కానీ దాదాపుగా పోలీస్ స్టేషన్లు కానీ, కోర్టులు కానీ, డాక్టర్లు కానీ ఇలాంటి వాటికి సంప్రదించకుండా ఉంటే మంచిది ఆ రోజున. అంటే రిపీట్ అనవసరంగా సంప్రదించడం ఎందుకు? రిపీట్గా రిస్క్ చేసుకోకూడదు, సంప్రదించకూడదని అనుకోవచ్చు. మళ్ళీ పక్క రోజు వెళ్ళచ్చు డాక్టర్ గారి దగ్గరికి, అలా తప్పేమి లేదు. డాక్టర్ అంటే చాలా మస్ట్ కాబట్టి కంపల్సరీ వెళ్లాల్సి వస్తుంది, అది నెససరీ. అది అందువల్ల ఇలాంటివన్నీ కూడా చేయకూడదు. మరి పాజిటివ్ ఏం చేయాలి? డబ్బును సంపాదించాలి. అంటే ఒకసారి అంటే మనం ఈ రోజున వర్క్ చేస్తున్నాం, ఈ రోజున మనకు వచ్చే పేమెంట్ అనేది వస్తుంది. ఒకవేళ శాలరీ అయినా కూడా ఈరోజు వచ్చినట్టే, క్రెడిట్ అయినట్టే కదా. అలాగా ఈ రోజును డబ్బులు సంపాదించాలి. అలాంటి డబ్బులతో పాటు ఏదన్నా వర్క్లు అనేవి ఫాస్ట్గా చేసుకోవటం, ఒకసారి ఫాస్ట్ చేస్తే ఇంకోసారి ఫాస్ట్ అవుతుందని అర్థం. అలానే స్టూడెంట్స్ వచ్చేటప్పటికల్లా విద్యార్థులు ఉంటారు, వాళ్ళు చదువుకోవటం చాలా ఇంపార్టెంట్. అంటే రిపీటెడ్గా చదువుకుంటారని అర్థం. అంటే నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి, నాలెడ్జ్ ఈజ్ డివైన్, అంటే నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ కంపల్సరీ కూడా చదువుకోవటం చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఆ చదువుతో పాటు ఆస్తులు కొనుగోలు చేయటం ఆ రోజున, అంటే అసెట్స్, అగ్రికల్చర్ ల్యాండ్, అలానే స్థలాలు, ప్లాట్స్, పొలాలు ఇలాంటివన్నీ కూడా కొనుగోలు చేయొచ్చు. అంటే రిపీట్గా కొనుగోలు చేయటం మంచిదేగా. రిపీట్గా చదువుకోవటం మంచిది, రిపీట్గా డబ్బు సంపాదించడం మంచిది, రిపీట్గా బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం కూడా చాలా మంచిది. అందువల్ల ఆ రోజున బంగారు ఆభరణాలు కూడా కొనుగోలు చేస్తే కూడా చాలా మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఒక పాజిటివ్ ఉండేవన్నీ కూడా చేయటం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది. ఆ రోజున ద్విపుష్కర యోగం రోజున ప్రత్యేకంగా ఏదైతే సప్తమి తిథి అయింది, చిత్తా నక్షత్రానికి అధిపతి కుజుడు, అలానే వారానికి అధిపతి కూడా కుజుడు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం చాలా మంచిది ఆ రోజున. అంటే తత్పురుషా విద్నే మహాసేనా ఇదీమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్, అంగారకా విద్నే శక్తి హస్తా ఇదీమే తన్నో భౌమ ప్రచోదయాతని అంగారకుణ్ణి భక్తి శ్రద్ధలతో కలవటం ఒకటి, అలానే వివాహం కాని స్త్రీ పురుషులు ఎవరైతే ఉంటారో శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన, అలానే కుజమారత చదువుతున్న వాళ్ళు, కుజుడు నీచస్థానంలో శత్రుస్థానంలో ఉన్న వ్యక్తులు, అలానే కుజదోషం 2, 4, 6, 7, 8 అంటే 2, 4, 7, 8, 12 స్థానంలో కుజదోషం ఉంటే వాళ్ళు, అంటే 2వ స్థానం కానీ, 4వ స్థానం కానీ, 7వ స్థానం కానీ, 8వ స్థానంలో కానీ, 12వ స్థానంలో ఉంటే దాన్ని కుజదోషం అంటారు. ఆ కుజదోషం ఉన్న వ్యక్తులు, అలానే ప్రత్యేకంగా కుజమారదశ జరిగేవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా అంగారకుడి యొక్క అనుగ్రహం చెందాలంటే తప్పకుండా శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయటం చాలా మంచిది. ఆరాధన చేయటమే, అలానే ఒక అంగార గ్రహానికి అభిషేకం చేసుకోవటం, చక్కగా నవగ్రహాల యొక్క ప్రదర్శన చేయటం, పరమేశ్వరుడు యొక్క ఆరాధన చేయటం వల్ల వీళ్ళకి మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది. ఆరోగ్య పరంగా కూడా కుజుడిని ఆరాధన చేస్తే కూడా ఆరోగ్యం అనేది కూడా మెరుగుపడే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కోర్టు సమస్యలు కానీ, ప్రత్యేకంగా ద్విపుష్కర యోగం రోజున మనకి ప్రత్యేకంగా కోర్టు సమస్యలు ఉన్నవాళ్ళు, కుజదోషం ఉన్నవాళ్ళు, కుజ మహారదశ జరుగుతున్న వాళ్ళు, ప్రమాదాలు, ఆరోగ్యం సరిగా లేనివాళ్ళు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ కూడా కుజుడి యొక్క ఆరాధన, పరమేశ్వరుడు యొక్క ఆరాధన చేయటం వల్ల మంచి సత్ఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. ఓకే గురుజీ, అంటే ద్విపుష్కర యోగం గురించి చాలా చక్కగా వివరించారు, ధన్యవాదాలు. నమస్కారం. చూసారు కదండి, ద్విపుష్కర యోగం రోజు ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి పనులు చేయొద్దు, అలానే ఏ దేవుడికి ఎక్కువ ఆరాధన చేయాలో గురుజీ గారు వివరించారు కదా. అలానే మీ జాతకానికి సంబంధించి కానీ, మీ ఇంటి వ్యాపార వాస్తు సంబంధించి కానీ ఎలాంటి విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేసి గురుజీ గారిని సంప్రదించవచ్చు. ఇలాంటి విశేషమైన అంశాలతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది. నమస్కారం.